Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam, Munduga Pradhanam Salu. Angaranga Vaibhavanga Tiruchanuru Panchami Tirtha Mahotsavam. Padma Sarovaramlo Punya Snanalu Acharinchi Tarinchina Bhakta Janam. Divya Bharana Swarna Soyigalato Sirula Talli Vaibhavam. Panchami Tirtham Subhavela Ishta Sakiki Srivari Kanuka. దర్శనం చేతనే అభిషేక ఫలసిద్ధి ప్రసాదించే పరమేశ్వరుడు కడప జిల్లా బద్వేలులో అనుగ్రహిస్తున్న శ్రీ నాగనాథేశ్వరుడు ప్రత్యేక కథనం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా జరిగిన పంచమి తీర్థ మహోత్సవంతో ఘనంగా ముగిశాయి ఈ సందర్భంగా జరిగిన చక్రస్నాన మహోత్సవానికి భక్తజనం విశేషంగా తరలివచ్చారు ఉదయం 9 గంటల నుంచే భక్తులను తిరుచానూరు పద్మ సరోవరం పుష్కరిణిలోనికి అనుమతించారు. తిరుమల గరుడోత్సవంలానే తిరుచానూరు అమ్మవారి పంచమి తీర్థ ఉత్సవానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అశేష భక్త కోటి అలమేలు మంగమ్మ అమృతోత్సవపు ఆశీర్వాద జల్లులో పరవశించింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పంచమి తీర్థ మహోత్సవం గురువారం అత్యంత వైభవోపేతంగా ముగిసింది. 3 రోజుల ముందు నుంచే ఈ ఉత్సవానికి అధికారులు చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలు ఇచ్చాయి. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ముందుగా పుష్కరిణి మండపంలోకి శ్రీ అలమేలు మంగమ్మను సుదర్శన చక్ర తాళ్వాళ్లను వేంచింపు చేశారు. లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణల మధ్య అమ్మవారికి చక్ర తాళ్వాళ్లకు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగిన స్నపర తిరుమంజనం భక్తులను పరవశులను చేసింది. సరిగ్గా 11:45 మకర లగ్నంలో చక్ర తాళ్వార్లకు పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు. ఆ అపురూప క్షణం కోసమే పరితపిస్తున్న అశేష భక్త జనవాహిని పద్మ సరోవరంలో పద్మావతి శ్రీనివాసుల నామస్మరణలు చేస్తూ పుణ్యస్నానాలు ఆచరించారు. పంచమి తీర్థానికి మన రాష్ట్రంతో పాటు కర్ణాటక తమిళనాడు నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. పుష్కరిణిలో స్నానమాచరించాక భక్తులందరూ అమ్మవారిని సందర్శించుకున్నారు. వచ్చిన భక్తులందరికీ ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానములు పటిష్ట ఏర్పాట్లు చేసింది. వచ్చిన భక్తులకు వచ్చినట్లు టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో అన్నపానీయాలు అందజేశారు. ఇందుకోసం తిరుచానూరులోని దాదాపు 10 ప్రాంతాలలో భక్తులకు అధికారులు సిబ్బంది అన్నప్రసాదాలు అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 9 రోజు. ఈ సందర్భంగా గత 8 రోజుల నుంచి కూడాను ఎంతోమంది భక్తులు ఉదయం సాయంత్రము వాహన సేవ తిరిగించడం, అదేవిధంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇవాళ ఈ చివరి రోజు సందర్భంగా చాలా కాలం నుంచి అనవాయితీగా వస్తున్నటువంటి అమ్మవారికి తిరుమల నుంచి సారీ సమర్పించడం ఉదయం కార్యక్రమం కూడా సాంప్రదాయబద్ధంగా జరిగింది. స్వప్న తిరుమంజనం కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా పూర్తి చేశాక శుభముహూర్తం 11:48 చక్రస్నానం కార్యక్రమం కూడా సంపాదించడం జరిగింది. దాదాపు 30,000 మంది అప్పటికే స్నానం చేసుకున్నారు. లక్షలాది మంది వచ్చేటువంటి భక్తుల కోసం చాలా పకడ్బందీ ఏర్పాట్లు చాలా కాలం నుంచి
అధికారులందరూ కూడా కష్టపడి పనిచేసుకుంటూ పూర్తి చేసుకుంటా ఉన్నారు. నిన్నటి నుంచి వస్తున్నటువంటి భక్తుల కోసం సరిపోయేటట్లు అన్న ప్రసాదాలు, మంచినీళ్ళు, మజ్జిగ ఇవన్నీ, అదేవిధంగా అదనపు టెంపరీ టాయిలెట్స్, శానిటేషన్ స్టాఫ్ ఇవంతా కూడా డిప్లాయ్మెంట్ పూర్తి చేశాక ఎవరీ కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఏర్పాటన్నీ పూర్తి చేశాం. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా చాలా కష్టపడి ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా పకడ్బంది సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అప్పటికప్పుడు ఎస్పీ గారి ఆధ్వర్యంలో, సీవీఎస్ గారి ఆధ్వర్యంలో సీసీటీవీ ద్వారా మానిటరింగ్ చేసుకుంటూ ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాలు సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క స్టాఫ్, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క వాలంటీర్సు, అదేవిధంగా రిజిస్ట్ స్టాఫ్ అందరూ కూడా ఈ సందర్భంగా ధనం తెలుపుకుంటూ శ్రీవారి అదేవిధంగా అమ్మవారి కృపా కటాక్షలు మనందరికీ ఎప్పటికీ కలుగుతూ ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్. ఇక గురువారం ఉదయం తిరుచానూరు మాడవీధుల్లో శ్రీ పద్మావతి దేవికి పల్లకీ ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. పంచమి తీర్థాన్ని పురస్కరించుకుని సర్వాలంకార శోభితంగా పల్లకిపై విహరించిన అలమేలు మంగమ్మను భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. అంతకుముందు హరిపట్టపురానికి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పంచమీ తీర్థం కానుకగా అందచేసిన పసుపు, కుంకుమ, సుగంధ భరిత మంగళ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాల సారెపడిని టీటీడీ ఉన్నతాధికారులు తిరుమల తిరుపతిలో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. చక్కని తల్లికి చాంగుభళ అంటూ హరిపట్టపురాణిని అన్నమయ్య కీర్తించిన వైనానికి అద్దం పడుతూ గురువారం తిరుచానూరు క్షేత్రంలో మనోహర దృశ్యం ఆవిష్కృతమైంది. పంచమి తీర్థం శుభవేళ సిరుల తల్లి శ్రీమహాలక్ష్మికి శ్రీనివాసుడు తిరుమల నుంచి ప్రత్యేకంగా పంపించిన సారె, స్వర్ణాభరణాలు, బంగారు మేనిఛాయతో మెరిసిపోతున్న అలమేలు మంగమ్మకు మరింత వెన్నెలు అద్దాయి. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మ సరోవరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ పద్మావతి దేవిని సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష అలంకరణలో శోభాయమానంగా దర్శనమిస్తున్న శ్రీవారి దేవేరి తిరుమల శ్రీవారు పంపిన పసిడి ఆభరణాల వర్ణమయ కాంతులతో భక్తకోటికి అభయప్రదానం చేశారు. బ్రహ్మాండ నాయకుడైన తిరుమలేశుని సేవ కోసం తరలివచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు విభిన్న శైలిలో నిర్ణయాలను తీసుకుంటోంది. ఈ క్రమంలో టీటీడీ ఆన్లైన్ సేవా .com ను పలు భాషల్లో భక్తులకు అందుబాటులో ఉంచి శ్రీవారి దర్శనం, సేవలు, వసతి సదుపాయాలను సులభతరంగా పొందే వీలు కల్పించింది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో బుధవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ సేవ ఆన్లైన్లో తమిళ వర్షన్ ప్రారంభించారు. గతంలో టీటీడీ సేవలకు సంబంధించి తెలుగు, కన్నడ భాషల ద్వారా ఈ వెబ్సైట్ భక్తులకు అందుబాటులో ఉంది. ప్రస్తుతం తమిళ భాషలో కూడా తిరుమల సేవలు భక్తులకు అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తమవుతోంది. తిరుచానూరు క్షేత్రంలో సిరుడు తల్లి శ్రీ పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. భక్త శోభితంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టంగా నిలుస్తోంది ప్రతినిత్యం మధ్యాహ్న వేళ శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో నిర్వహించే అలమేలు మంగమ్మ స్నపన తిరుమంజన సేవ. పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో ముగ్ధ మనోహరంగా ఒదిగిపోయే పద్మావతిదేవి సౌందర్యానికి మరింత వన్నెలు అద్దుతూ పాంచరాత్ర ఆగమోక్తంగా సాగే ఈ స్నపన తిరుమంజన మనోహర దృశ్యమాలిక విశేషాలు మీకోసం. అలమేలు మంగమ్మ సకల భువన చక్రవర్తి, కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీవారి ఇష్ట సఖి. ఆ తల్లి సాక్షాత్కారం కోసం శ్రీనివాసుడు 12 సంవత్సరాలు కఠోర దీక్ష చేసి అమ్మ దర్శనం పొందినట్లు పురాణోక్తి. అటువంటి అమ్మకు జరిగే నిత్యోత్సవాలు, వారోత్సవాలు, వార్షికాది విశేష ఉత్సవాల వీక్షణం శ్రీ పద్మావతి శ్రీనివాసుల భక్తులకు మహద్భాగ్యం. అందులోనూ ఆధ్యాత్మిక ఆహ్లాదభరితంగా సాగే స్నపన తిరుమంజన సేవ తిలకించడం భక్తులు తమ జన్మజన్మల పుణ్య ఫలంగా భావిస్తారు. అందుకే హరిదేవేరి స్నపన తిరుమంజన సేవ వీక్షించే భక్త కోటిని తరింపచేసే ఓ ఆధ్యాత్మిక మనోల్లాస ఉత్సవంగా పేర్కొంటారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్నం తిరుచానూరు ఆలయంలోని శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో అమ్మవారికి జరిగే స్నపన తిరుమంజన సేవ భక్తులను తన్మయత్వంలో ఓలలాడిస్తోంది. బ్రహ్మోత్సవాలలో ప్రతినిత్యం అమ్మవారు వివిధ వాహన సేవల్లో విశేష అలంకార శోభితులై మారవీధుల్లో విహరిస్తారు. ఈ క్రమంలో
అమ్మవారికి ఉపశమన సేవగా స్నపన తిరుమంజన సేవ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. చిరునవ్వుల చక్కని తల్లి సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవికి ఒక్కో రోజు ఒక్కో రకమైన సుగంధ భరిత మంగళ ద్రవ్యాలతో కనుల పండుగగా పాంచరాత్ర ఆగమోక్తంగా అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ముందుగా కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశారాధన, హోమం పూర్తి చేసి ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామస్మరణల మధ్య అలమేలు మంగమ్మకు ఒక్కో పర్యాయం ఒక్కో రకమైన ద్రవ్యంతో ఆపాద మస్తకం అభిషేకం నిర్వహిస్తారు. ఆ సమయంలో ప్రతిరోజు అమ్మవారికి జరిపే అలంకరణ ప్రత్యేక ప్రధానాంశంగా భాసిల్లుతూ ఉంటుంది. రమణీలలామకు ఎంతో చక్కగా తీర్చిదిద్దిన పూలజడకు మరింత అందాన్ని చేకూర్చేలా చేసే విభిన్న అలంకరణలు, చిరునగుమోముకు వన్నెలు అద్దెలా ధరింపచేసే కిరీటం, ఇలా ఒక్కటేంటి అమ్మవారి అపురూప సమ్మోహన భరిత ఆహార్యం భక్తులను కళ్ళు తిప్పుకోనీవు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి హృదయ సామ్రాజ్య పట్టపురానికి నవనవోన్మేషంగా అభిషేకం పూర్తి చేసి ధూపదీప నివేదనలతో కర్పూర హారతులు సమర్పిస్తారు. ఇలా ఆగమోక్తంగా అభిషేకం పూర్తయిన పెదప చివరగా పవిత్ర కలశ జలాల్ని సహస్రధార శోభితంగా అభిషేకం జరిపి మహానివేదన మహామంగళ నీరాజనం సమర్పిస్తారు. ఇలా పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలు, పండ్ల రసాలతో కనుమిందుగా సాగే అమ్మవారి స్నపన తిరుమంజనం చూసి తరించాల్సిందే తప్ప మాటలతో వర్ణింప శక్యం కాదు. బ్రహ్మోత్సవాల 9 రోజులు 9 రకాల పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలతో నభూతో నభవిష్యత్ రీతిలో సాగే తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి స్నపన తిరుమంజన సేవను మనము కనులారా తిలకిద్దాం, మనసారా ఆస్వాదిద్దాం, అమ్మవారి ఆశీస్సులు అందుకుందాం. తిరుమల తొలిగడప కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉపాలయాల్లో కొలువైన శ్రీ ఆండాలమ్మవారు విశ్వక్సేనుల సన్నిధిలో మహాసంప్రోక్షణ కార్యక్రమాలు 3 రోజుల పాటు వేదోక్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా వర్గంలోని శ్రీ విద్యా సరస్వతీదేవి ఆలయంలో సరస్వతి హోమం వైభవంగా జరిగింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా విశేషంగా నిర్వహించిన ఈ హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని చదువుల తల్లి ఆశీస్సులు అందుకున్నారు. హైదరాబాద్ రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. స్వామి అమ్మవార్లను విశేష అలంకార శోభితులుగా కొలువుదీర్చి అష్టోత్తర పూజలు, నివేదనలు సమర్పించారు. భక్తులు ధ్వజస్తంభ ప్రదక్షిణలతో స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహేశ్వరుడు ముల్లోకాలను తన చల్లని చూపులతో ఎల్లవేళలా పరిరక్షించే మహాదేవుడు. ఆ స్వామి దయ ఉంటే సర్వశుభాలు సిద్ధిస్తాయని ప్రతీతి. అందుకే ఈశ్వరుడు కొలువైన అనేకానేక పుణ్యక్షేత్రాలు భక్త వరదాయకాలుగా విరాజిల్లుతున్నాయి. అటువంటి వాటిల్లో ఒకటి కడప జిల్లా బద్వెలకు సమీపంలో కాజీపేట మార్గంలో దర్శనమిచ్చే ప్రకృతి శోభిత శ్రీ నాగనాథేశ్వర స్వామివారి దివ్యాలయం. ఎంతో పురాణ చరిత్ర కలిగిన ఈ ఆలయ విశేషాలు మీకోసం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ అంటూ శివ పంచాక్షరి స్తోత్రంలో పరమేశ్వరుడిని ముక్కోటి వాసులు స్తుతించారు. లయకారుడు పరమేశ్వరుడు నాగనాథేశ్వర స్వామివారిగా ప్రకృతి ఒడిలో కొలువైన ప్రదేశం గర్భగుడికి తలుపులేని ఈశ్వరాలయం ఎక్కడ ఉంది? ఎత్తైన కొండలు, కొండపైకి చేరుకోవడానికి 600 మెట్లు,
మహారుషులు తపస్సు చేసిన బాలగృహం. అక్కడ స్వామిని దర్శించుకుంటే చాలు, అభిషేకం చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుంది. గ్రహ పీడల దోష పరిహార క్షేత్రంగా, సంతాన వరదాయకుడైన మహేశ్వరుని నిలయంగా అలరారుతున్న ఆ పరమపావన శైవధామమే కడప జిల్లాలోని ఖాజీపేటకు సమీపంలో బద్వేలకు వెళ్లే మార్గంలో ఎత్తైన కొండల్లో కొలువైన శ్రీ నాగనాథేశ్వర స్వామి మహానిలయం. 16వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయంలో ప్రధాన దైవం శ్రీ నాగనాథేశ్వర స్వామివారు. విజయనగర రాజుల ఆరాధ్య దైవంగా ఇక్కడి స్వామివారు నిత్య పూజలు అందుకున్నారు. కొండ కోనల్లో సుగంధ భరిత దివ్యౌషధ వృక్ష ఛాయలలో అతి రమణీయంగా నిలవైన స్వామివారి ఆలయం అల్లంత దూరం నుంచే భక్తులను కనువిందు చేస్తుంటుంది. భక్తులు కొండకు చేరుకోవడానికి వీలుగా మెట్ల మార్గం ఉంది. ఈ మెట్లకు పూజలు చేస్తూ నాగనాథేశ్వర స్వామివారిని దర్శించుకుంటే సర్వ శుభదాయకమని భక్తుల విశ్వాసం. విశేషించి గర్భాలయంలో ఎంతో విశేషంగా నెలవైన నాగనాథేశ్వర స్వామివారిని దర్శించుకుంటే చాలు, స్వయంగా అభిషేకం చేసిన పుణ్యఫలం సిద్ధిస్తుందని ఐతిహ్యం. ఏటా మహాశివరాత్రి పర్వదినాన శ్రీ నాగనాథేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారుతుంది. ఇక కార్తీక మాసంలో నిత్యం అభిషేక దీపారాధనలతో స్వామి సన్నిధి దివ్యకాంతులను ప్రసరిస్తుంటుంది. ప్రధాన గుడికి పక్కగా ఉన్న బాలగృహంలో పూర్వం ఎందరో తపోధనులు మునులు మహేశ్వరుడి అనుగ్రహం కోసం తపమాచరించినట్లు స్థల పురాణం. రెండు కొండల మధ్యలో ఎంతో సుందరంగా ఒదిగిపోయిన నాగనాథేశ్వర దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణ ఇక్కడి జలధార. ఈ జలధార నుంచి జాలువారే నీటితోనే భక్తులు స్వయంగా పిండి వంటలు వండి స్వామివారికి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక కొండపైన రకరకాల ఔషధ మొక్కలు ఉండటంతో ఈ ఆలయాన్ని సందర్శించిన భక్తులను ఆధ్యాత్మిక తరంగాలతో కూడిన భక్తి సుగంధమాల పలకరిస్తుంటుంది. స్వామివారి దర్శనానంతరం భక్తులు జగన్మాత శ్రీ పార్వతీదేవిని ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే ఆలయం సమీపంలో ఉండే నాగదేవతలకు రాగి ఉసిరి చెట్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. గ్రహదోష పరిహారార్థం సంతానం కోసం ఎక్కువగా భక్తులు శ్రీ నాగనాథేశ్వర స్వామివారి దర్శనానికి వస్తుంటారు. ఆహ్లాదకర వాతావరణంలో ఎత్తైన కొండలపై భక్తుల మనోభీష్ట ప్రదాయకుడిగా అనుగ్రహిస్తున్న బద్వేలు శ్రీ నాగనాథేశ్వర స్వామివారి కృప మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-777, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో సరస్వతి యాగం వేడుకగా జరిగింది. ఇచ్చాశక్తి జ్ఞానశక్తి ప్రదాయిని చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సరస్వతి యాగాన్ని నిర్వహించారు. ఋత్వికులు వేద మంత్రాలను పారాయణం చేస్తూ హోమగుండంలో మంగళ ద్రవ్యాలను సమర్పిస్తూ యాగాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. విశేషంగా విద్యార్థులు సరస్వతి యాగంలో పాల్గొని జ్ఞాన సరస్వతి ఆశీస్సులందుకున్నారు. ఆలయ అధికారులు విద్యార్థులకు పెన్నులు పుస్తకాలను ప్రసాదంగా అందించారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. పురాతనమైన ఈ ఆలయంలో మార్గశిర మాసాన సర్వజనుల హితం కోరుతూ గణపతి హోమాన్ని నిర్వహించారు. ఉదయాత్పూర్వమే శ్రీ లక్ష్మీ అమ్మవారికి పంచామృతాభిషేకాలను జరిపి
స్వర్ణ రజిత ఆభరణాలతో వివిధ సుగంధ భరిత పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై కుంకుమార్చనలు జరిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఆవరణలో గణపతి హోమం చేసి పూర్ణాహుతి సమర్పించారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్కంద షష్ఠి పూజలు వేడుకగా జరిగాయి. ఇందులో భాగంగా లోక కళ్యాణాన్ని కోరుతూ గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాగశాలలో వేద పండితులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోరుతూ మూలమంత్ర హవన నిర్వహించారు. ప్రధాన ఆలయంలో కొలువైన గణపతికి విశేష అలంకరణ చేసి గరికతో అర్చించి మంగళహారతులు సమర్పించారు. అలాగే సికింద్రాబాద్ లోని శ్రీ గణపతి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. విశేష అర్చనలు, గణపతి హోమం, శాంతి పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు పరవశ్రయ్యారు. ప్రధాన ఆలయంలో దేదీప్యమాన కాంతులతో విరాజిల్లుతున్న శ్రీ గణపతికి విశేష అర్చనలు చేశారు. యాగశాలలో వేద పండితులచే శైవాగమోక్తంగా గణపతి హోమం నిర్వహించారు. విఘ్నేశ్వరునికి శాంతి పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ విఘ్నేశ్వరుని దర్శించుకుని వ్రతంలో పాల్గొని స్వామివారిని సేవించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ గణేశుని ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిగాయి. అభిషేకానంతరం శివుని ప్రేసూతునికి విభూది గంధంతో అభిషేకం నిర్వహించి గణపతి హోమం పూర్ణాహుతి సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు జై గణేష స్మరణలతో పులకించారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో నెలవైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాస పూజలను వేడుకగా నిర్వహించారు. లింగస్వరూపుడైన స్వామివారికి క్షీరాభిషేకం చేసి హారతిలిచ్చారు. వరంగల్ జిల్లా రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత అర్చకులు అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు అందంగా అలంకరించిన బోనాల్లో దీపాలను వెలిగించి ఆ బోనాలను శిరస్సుపై ధరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కేటకేటలాడింది. స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయం సందడిగా కనువిందు చేసింది. ధర్మగుండంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ రాజరాజేశ్వరుని దర్శించుకుని పరవశ్రయ్యారు. గండదీపంలో నూనె వేసి గండాలు తొలగించి స్వామి అని వేడుకున్నారు. ఇక జగిత్యాల జిల్లా మాల్యాల మండలం నర్సింగాపూర్ గ్రామంలో కొలువైన శ్రీ సరస్వతీమాత ఆలయంలో మూలా నక్షత్ర వేడుకలు కనుల పండుగ జరిగాయి. అమ్మవారికి ఉదయాత్పూర్వమే అభిషేకాలు జరిపి సుగంధ భరిత పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి హారతిలిచ్చారు. భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో అర్చకులు నిర్వహించిన సరస్వతి హోమంలో భక్తులు పాల్గొని తరించారు. ప్రకాశం జిల్లా కారంచేడుల మండలం రంగప్పరాయుడు పాలెం గ్రామంలో నెలవైన రామాలయంలో విశేష పూజలు జరిగాయి. స్వామివారిని సకల శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి చిత్రపటాన్ని కొలువుదీర్చి భజనలు చేసి స్వామిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి కళ్యాణం భక్తులకు పరవశాన్ని అందించింది. ఉత్సవంలో ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని సకల ఆభరణ శోభితంగా అలంకరించి వేదికపై కొలువుదీర్చారు. పలు వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని జరిపారు. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 21,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 24 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకట